నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురువు. నమస్కారం మా సుచరిత. మే నెల ఫలితాల మూలంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి మనం తీసుకున్నట్లయితే జన్మంలో మనకి శుక్రుడు రవి 3-4 వారాల సంచారం, 12 ఏంట రవి బుధ శుక్రులు వీళ్ళు 12 ఏంట వ్యవహారం మొదటి 2 వారాలు. దీనివల్ల మనకి ఈ వృషభ రాశి వారి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పాలి. ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి. వాళ్ళకి వర్క్లోడ్ ఎక్కువ పెరగడం, తర్వాత ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం, ఏదో రకంగా వీళ్ళకి ఏదో తలపోట్లు అనేటటువంటివి ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి. అయితే ఈ ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి పనులు పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక లాభంలో ఉన్నటువంటి రాహువు, కుజుడు చక్కటిగా ధైర్యంతో వీళ్ళు ముందుకు ఏ పనైనా సరే వీళ్ళు పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఈ వృషభ రాశి వారిలో విద్యార్థుల దగ్గరికి మనం చూసుకున్నప్పుడు జన్మలో ఉన్నటువంటి గురుడు అధిక ప్రయాసంతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పాఠాలు బాగా చదివితేనే విద్యార్థులు గట్టెక్కడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ఇంటెస్టైన్స్కి, అబ్డోమిన్కి అంటే స్టమక్కి సంబంధించినటువంటి వ్యాధులతో వీళ్ళు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా అవి వృషభ రాశి వాళ్ళకి పైల్స్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నెలలో ఇవి తగ్గుముఖం పట్టి గ్యాస్ట్రిక్ ఇలాంటివి ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి బాగున్నాయని మనం చెప్పాలి. ఇప్పుడు ఆదాయం అనగానే మనం ఏమనుకుంటాము? లాభాలు అనుకుంటాం, వ్యయం అంటే కష్టాలు అనుకుంటాం. ఆదాయం తక్కువే ఉంది, 2 ఉంది, వ్యయం 8 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అంటే వీళ్ళకి వచ్చేటటువంటి రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువగా వీళ్ళకి కనబడుతుంది. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే మనకి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి సంతాన స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే సంతానం చికాకులు, ఉద్రేకపరం పూరితమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ యొక్క మిస్బిహేవియర్తోనో లేకపోతే వాళ్ళ యొక్క మొండితనంతోనో వీళ్ళందరికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి చేయడం అనేటటువంటిది, తలపోట్లు తీసుకురావడం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వీళ్ళు ఈ రాశిలో మంచి ఫలితాలని తెస్తారు. అంటే ఇంకా అధికంగా ఈ ఫార్మాస్యూటికల్ పౌడర్స్ ఇలాంటివి, డ్రగ్స్ సంబంధించిన పౌడర్స్ ఇవన్నీ కూడా చైనాల్ని, ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడం అనేటటువంటి చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఉప్పు చేపల వ్యాపారము, సముద్ర జెమ్స్, స్టోన్స్, పెర్ఫ్యూమ్స్ ఇలా విదేశాల నుంచి ఇక్కడికి సామాన్ తెచ్చి ఇక్కడ అమ్మేటటువంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట, పరిపూర్ణమైనటువంటి ఫలితం రాకుండా ఉంటుంది. అలాగే ఈ రైతుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. వీళ్ళు వేసినటువంటి ఏ పంట అయినా సరే బ్రహ్మాండంగా పండడము, అద్భుతమైనటువంటి లాభాలు రావడము అనేటటువంటిది ఉంటుంది. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది మరి? విద్యార్థులకి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలలో విశ్వవిద్యాలయాలు వీళ్ళని పిలిచి సీట్లు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రాటజీలు మార్చుకొని రాజకీయంగా ముందుకు దూసుకొని వెళ్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఈ ఆటోమొబైల్స్ ఇలాంటివన్నీ కూడా, ఆ బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ హాస్టల్స్,
తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వర్క్లు, ప్రాజెక్టులు, పనులు రావడానికి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇక ఆర్థిక సంబంధించి, ఆర్థికంగా ఏమైనా మనం లాస్ అవుతామా అండి అంటే, ఆర్థికంగా మనం లాస్ కావగానే పెద్దగా ఎదుగుదల అనేటటువంటిది కనబడదన్నమాట. అలాగే ఇంతకుముందు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగినాయి వృషభ రాశి వారికి. ఈ ఏడాది కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అలాగే ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వీళ్ళకి, వీళ్ళ కోరుకున్న చోటకి రాకపోయినా ఏదో ఒక చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫ్యాషన్ రంగాలలో ఎలాంటివి ఉండబోతున్నాయి? ఫ్యాషన్ రంగాల్లో మనకి ఈ మే 3-4 వారాల్లో బాగుంటుంది. అలాగే బొటికలు నిర్మించేటటువంటి వాళ్ళు, టైలరు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళు ఉంటారు. అంతర్ పరిస్థితి బాగుంది. బిల్ కాంట్రాక్టర్స్ అన్నింటినీ ఇక్కడికి మనం తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎంతవరకు మనకి గవర్నమెంట్ పనులన్నీ చేశారు కానీ బిల్స్ రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బిల్స్ రావడం కదులుతాయి. అలాగే గవర్నమెంట్ అందించేటటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళకి కొంచెం రిసెషన్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. కొంచెం సీనియర్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డేంజర్ కాలం అని చెప్పాలా. మిగతా వాళ్ళకు ఇప్పుడు యంగ్స్టర్స్గా వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదన్నమాట. కాబట్టి వృషభ రాశికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏమైనా ఉంటాయా? ఆరోగ్య సమస్యల దగ్గరకు వచ్చేసరికి వృషభ రాశి వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మానసికంగా వీళ్ళు దృఢమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ మానసిక ప్రాబ్లమ్స్ ఏమీ రావు. తర్వాత అంతా అందరికీ కూడా మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వృషభ రాశి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఈ నెలలో వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు. మరిన్ని మంచి ఫలితాల కోసం ఏమన్నా పూజలు లేకపోతే దానాలు ఏమన్నా చెప్తారా? మనం ఖచ్చితంగా ఈ గురుగ్రహానికి, కేతుగ్రహానికి చేసుకోవాలా, గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోం పావు శనగల్ని, పసుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలా. అది గురువారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే ఈ యొక్క కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి లేదా నలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క గరిక గడ్డితో గణేష్ మహారాజుకి పూజ చేసుకోవడము, తర్వాత వీళ్ళు చక్కగా వృషభ రాశి వాళ్ళు ఈ దేనికి కంట్రోల్ చేయడానికి శనికి, కాబట్టి శనివారం నాడు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. వృషభ రాశి ఫలితాల గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.